పాటించకుండా తెలిసిన వేరే మోసాలు చేసిన కల్తీలు చేసిన అనా పురుగులు పట్టుకోండి, బాధ లేదు. ఢిల్లీ నుంచి గోవా నుంచి మందు తెచ్చుకొని అమ్ముతాను అక్కడ అమ్ముతాను అంటుండే ఆలను పట్టుకోండి. ఇట్లా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదన కోసం అక్రమమైన నానాగం గడ్డి తినే నా పురుగులు పట్టుకో ఎమ్మెల్యే మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. కానీ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో వాళ్ళ నాయన తెచ్చో బిడ్డ పెళ్లి పెట్టుకోనో ఫంక్షన్ ఉండి నాలుగు బాటలు తీసుకోవాల్సిన వాడు ఆరు బాటలు తీసుకోపోతా అంటే వాడిని పట్టకచ్చి మీరు లోపల పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టాలా చూడు, ఇది ఒప్పుకోను. లోపల పెట్టడం ఒప్పుకోను, మీ చట్టం మార్చుకో, మీ ప్రభుత్వం మార్చుకోండి, మీ ప్రభుత్వం మార్చుకో, చట్టమే మార్చుకో, చట్టమే మార్చుకోండి. మీరు పట్టకచ్చే రోజు వచ్చా, ప్రతి రోజు వచ్చా పట్టకచ్చే. బ్లాక్ రెండు బాటిల్లే దావమడిపోతే నేను ఒక లారీ చూపించాను. మీ బ్రాందీ షాపులోనే మూడు మాత్రమే నాకు ఇచ్చేటప్పుడు నా దగ్గర ఏడు ఉన్నాయంటే ఇంకొకరికి సంబంధించి తీసుకున్నట్ట, లేకపోతే మీ బ్రాందీ షాపులో ఉండే వాళ్ళు నాకు ఏడు ఇచ్చినట్ట. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు తీసుకుపోయే వాళ్ళు కూడా ఒకరే అన్ని ఇవ్వరు కాబట్టి ఇద్దరు ముగ్గురిని తెప్పించుకొని కలెక్ట్ చేసుకుని బయటకు చేసుకోండి. ఆయన నేను ముగ్గురం అయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు తొమ్మిది ఉంటే తొమ్మిది బాటల్లో సంచీర వేసుకొని నేను వస్తాట, కానీ ఇచ్చిందేమో నాకు మూడు, దీనికి ఇచ్చిందేమో మూడు. అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాందీ షాప్ లో మూడు బాటలు ఇస్తారు, నా దగ్గర ఏడు ఉన్నాయంటే ఏడు మీరు ఇయ్యలే, మూడు ఇచ్చినట్టే. మా తమ్మునికి మూడు ఇచ్చినారు, మా స్నేహితుడికి మూడు ఇచ్చినారు, అన్ని కలిపితే ఇది నేరమా? నా పరిస్థితి, నేను ప్రజానాయకుడిని, ప్రజల కష్టం కోసం రావాల్సిన వాడిని, వచ్చి తిప్తా మూడు రోజులు పట్టుకో, రోజు వచ్చా. మీ ఎస్పీ గారు వాళ్ళమ్మ మొగుడు చెప్పు, రోజు వచ్చా. బిడ్డలు పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే వచ్చా, నువ్వు పట్టుకోకూడదు, నువ్వు పట్టుకోకూడదు, పట్టుకుంటే వచ్చా. నేను మీరు ఇచ్చేది మూడే ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఆరు ఉంటాయి, ఇంకొకరికి ఇచ్చింది ఆరు ఉంటాయి, ఒకరికి ఇచ్చారా? అయినా పడే అక్కడ మధ్య కాదు. గోవా మందు ఉంటే పట్టుకో, మద్రాసు మందు ఉంటే పట్టుకో, ఏపీ మందు ఉంటే పట్టుకో. ఆకు వారి ఇప్పుడు దినాలు ఇంత కనికరం లేదు మీకు, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, దినం చేసుకుంటున్నారు, మీరు లోపల పెడతారు. పెట్టలేదు సార్, తప్పు సార్, అది నేను చెప్పిన టేజింగ్ బెల్ ఇచ్చి నేను పది నిమిషాలు మీరు పంపిస్తానని కూడా చెప్పాను సార్. మా అమ్మ చచ్చిపోయింది, డెత్ సర్టిఫికేట్ ఇద్దో. మా అమ్మ చచ్చిపోయింది, డెత్ సర్టిఫికేట్ ఇద్దో. మా అమ్మ చచ్చిపోయింది, ఈ దినం ఈరోజు పెద్ద కర్మ, మా ఇంటికి రాండి, కూర్చురాండి. మానవత్వం ఉందా సార్? చట్టం ఒకటే మనం కూడా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.